కేంద్ర ప్రభుత్వం రైతులపై చూపుతున్న వివక్షను రైతాంగ కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తుందని సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు ఎం కృష్ణమూర్తి అన్నారు. జీపు జాథా కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా కురుపం స్థానిక రావాడకూడలి వద్ద ఆయన మాట్లాడారు. 27న జరిగే భారత్ బంద్కు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని సహకరించాలని అన్నారు. ఇప్పటికే 550 పైగా రైతులు పేదలు ప్రాణాలు కోల్పోయారని, వీరు చేసిన త్యాగం ఈ దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజానీకం కోసమని, ఇంకెన్నాళ్ళు ఈ మతోన్మత నిరంకుశ ప్రభుత్వాన్ని భరిస్తామని, అనేక మంది ప్రాణత్యాగాలు చేసుకుని సాధించిన కార్మిక కర్షక చట్టాలను విశాఖ ఉక్కును అమ్మటానికి పూనుకుందని, మన వారసులను బిచ్చగాలుగా మార్చడానికి ఈ బీజేపీ ప్రభుత్వం పూనుకుందని, కోట్లాది మందికి పని కల్పిస్తున్న ఉపాధి హామీ నిధులను తగ్గించి ఎత్తివేయాలని చూస్తున్నారని, ఆహార భద్రతకు ముప్పు ఏర్పడిందని, కరోనా సమయంలో ప్రజలను గాలికి వదిలేసిందని అన్నారు. 27న జరిగే అఖిల భారత్ బంద్ ను ప్రజా సంఘాలు ప్రజలందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. 7 లక్షల కోట్లు మోడీ ప్రభుత్వం తీసుకుంది, మొత్తం కలిపితే 1,07,000 కోట్లు, 107 లక్షల కోట్ల రూపాయలు ఈ 7 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం అప్పుడు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కానీ మన ఆస్తులు సంపాదించి కానీ సంపాదించింది. ఇంతకీ ఈ మోడీ ప్రజలకు ఏమైనా చేశాడా అంటే కరోనా కష్టకాలంలో కూడా ఏమి